దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత లక్ష పైచిలకు మెజార్టీ సాధించడం ఖాయమని టీఆర్ఎస్కేవి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్, బీడీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మంచి నరసింహులు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ప్రతి నెల 2000 రూపాయల పెన్షన్ అందజేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో టీఆర్ఎస్కేవి బీడీ అనుబంధ సంస్థ నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందన్నారు. బీడీ కార్మికులు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని ముందుకు వస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వటం లేదన్నారు. కార్మికుల కష్టాలు గుర్తించే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. టీఆర్ఎస్కేవి అనుబంధ బీడీ విభాగ సంస్థ ఆధ్వర్యంలో సోలిపేట సుజాత గెలుపుకు అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవి బీడీ విభాగ నాయకులు శోభన్, మధు, లక్ష్మణ్, సిద్దేశ్వర్, బాలు, శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీడీ సెంటర్లలో తిరుగుతూ మా సంఘం వైపున కార్మికులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించాం. మేము ఏ కంపెనీకి ఏ కార్ఖానకు పోయినా మాకంటే ముందే వాళ్ళు చైతన్యవంతులుగా మాకే చెప్తా ఉన్నారు, మీరు మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు, మాకు తెలుసు ఎవరు గెలిస్తే మా జీవితాల్లో మరింత వెలుగు నింపుతాయో. మరి ఇప్పటివరకు బీడీ పరిశ్రమను ఆదుకున్నటువంటి వాళ్ళు గతంలో ఎవరు లేరు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి ఇవాళ బీడీ పరిశ్రమ కార్మికులకు జీవన వృత్తి ద్వారా ఆసరా పెన్షన్ ద్వారా 2016 రూపాయలు మరి పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నటువంటి దేవుడు కేసీఆర్ గారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతక్క గారిని 100 పైచేజకు మెజారిటీతో గెలిపించాలని ఈరోజు ప్రతి కార్మిక కడప కడప ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు దేశీయ బీడీ కంపెనీ సెంటర్లో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రతి కార్మికులు ఏ కార్మికురాలను అడిగినా మా టీఆర్ఎస్ కారు గుర్తే తప్ప ఇంకా వేరే లేదు, ఇప్పటికే మాకు 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు మాకు తండ్రి లాంటిగా మాకు పెద్ద ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి వారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ టీఆర్ ఇప్పుడు సుజాత గారిని 100 పైచీలకు మేయడితో గెలిపించుకొని వారికి కానుక ఇస్తామని ఇలా ముక్త కంఠంతో కార్మిక వర్గం తెలియజేస్తూ ఉంది.